హలో గయస్ వెల్కమ్ టు బియస్ట్ మూవీ తనర్ రవితేజ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ అయిన టైగర్ నాగేశ్వరరావు మూవీ నుండి టీజర్ వచ్చింది అండ్ టీజర్ వచ్చేసి టైగర్స్ ఇన్వేషన్ అనే సబ్ టైటిల్తో రిలీజ్ అయింది అండ్ టీజర్లో మనం మెయిన్గా మాట్లాడుకుంటున్న విషయాలు రవితేజ అన్న క్యారెక్టర్ ఎలివేషన్స్ అండ్ మెయిన్గా విఎఫ్ఎక్స్ అండ్ బీజిఎం ఈ నాలుగు విషయాలు మాత్రం థియేటర్ టీజర్లో మాత్రం చాలా బాగున్నాయి ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అండ్ టీజర్ వచ్చేసి ఫస్ట్ ఒక జైల్లో ఓపెన్ అవుతుంది ఖైదీలని కొంచెం రా జైలు ఉంటుంది కొంచెం రష్టీ జైలు కొంచెం వైల్డ్గా చూపించారు ఆ జైల్ని ఆ జైల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో తన హయ్యర్ ఆఫీసర్కి మన టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్తూ ఉంటారు తను ఎలా చిన్నప్పుడు ఎలా ఉంది బయోగ్రఫీ ఎలా స్టార్ట్ అవుతుంది స్టోరీ ఆయన ఎలా పవర్ఫుల్ దొంగ ఎంత పవర్ఫుల్ దొంగ అనేది చెప్తుంటారు ఆ ఎలివేషన్స్ తింటున్న మాత్రం గూల్స్ బంప్స్ వస్తుంది అలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి ప్రభాస్కి బాహుబలిలో ఎంత ఎలివేషన్ ఉందో దానికి మించిన ఎలివేషన్ ఉందని చెప్పొచ్చు అండ్ మెయిన్గా వచ్చి ఎలివేషన్స్లో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ దొంగ చాలా పవర్ఫుల్ అనే దొంగ అండ్ ఈ దొంగని ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పట్టుకోలేడు ఇది ఒక ఛాలెంజ్ పోలీసులకని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి దొంగని ఎలా పట్టుకుంటారు అతను ఎలా పట్టుకోగలరు నిజంగా అసలు దొరుకుతాడా లేదా అనేది ఈ స్టోరీ అయ్యి ఉండొచ్చు అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రీజన్లో ఒక రెండు క్యారెక్టర్లు అయితే రవితేజ రెండు సైడ్స్గా చూపించారు సో ఇది వచ్చేసి డ్యూయల్ క్యారెక్టర్ అని అయితే నాకు అనిపిస్తుంది డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుందా ఉండదైతే మనకు తెలియదు కానీ ఒక సీన్స్లో మాత్రం దొంగలా ఉన్నాడు అండ్ కొన్ని సీన్స్లో వైల్డ్గా ఒక సైకో పాతలో ఉన్నాడు అండ్ చిన్నప్పుడు అన్న ఒక క్యారెక్టర్ గురించి చూపించారు అందులో మాత్రం రియల్ సైకో లెక్కనే ఉన్నాడు తలని పట్టుకొని తలని నరికేసి ఆ తలని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు నాకు ఆ సినిమా మాత్రం చాలా వైల్డ్గా అనిపించింది రవితేజ అన్న క్యారెక్టర్ సో టూ క్యారెక్టర్స్ డ్యూయల్ రోల్ చేయబోతున్న రవితేజ అన్న అయితే నాకు అనిపిస్తుంది అండ్ ఇంకా క్లారిటీ రాలేదు జస్ట్ నాకు అనిపిస్తుంది అలా అండ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కూడా టాప్ నచ్లో ఉంది మెయిన్గా వచ్చేసి టీజర్ ఎండింగ్లో ఒక సీన్ ఉంటుంది ట్రైన్ మీదకి వెళ్ళి ఇలా జంప్ చేస్తూ ఉంటారు అన్న ఆ సీన్లో విఎఫ్ఎక్స్ మాత్రం టాప్ నోట్స్లో ఉంది ఎలాంటి మిస్టేక్స్ వేయలేదు విఎఫ్ఎక్స్లో మిగతా మూవీస్ లాగా ఇలా ఎలాంటి మిస్టేక్స్ వేయలేదు సో నాకైతే టీజర్ చాలా మంచిగా అనిపించింది మీరు ఇంకా టీజర్ని చూడకపోతే త్వరగా వెళ్ళి టీజర్ని చూసేయండి అండ్ చూసి టీజర్ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ